kalyane tanma shobhavana kalyanaha vartatam dehamayu బయ్యారి గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే పొలకరిలు చినుకులకు చిట్టపట్టలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన ఒక విషయం చెప్పాలి కానీ మీ వాలకం చూస్తుంటే చెప్పాలనిపించడం లేదు. వాలకం లేదు, కీలకం లేదు, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. చెప్పమంటారా? చెప్పమనేగా అంటున్నాను. ఏం లేదమ్మా, మన రేఖమ్మ మన ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టాలనుకుంటున్నారు. ఏమిటి, వేరు కాపురమా? అవునమ్మా. నీకెవరు చెప్పారు? నాతో ఎవరూ చెప్పలేదు. రేఖమ్మ చిన్నయ్య గారితో చెప్తుంటే నా చెవిని పడింది. అది నేను మోసుకొచ్చి మీ చెవిని వేశాను. డౌటే లేదు, దీనికి నిజంగానే పిచ్చి పట్టింది. లేకపోతే దానికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? అదేమో గాని మీరు మాత్రం దీనికి ఒప్పుకోకండమ్మా. ససేమిరా వీల్లేదని గట్టిగా చెప్పేయండి. వట్టి చెప్పడమే కాదు, అవసరమైతే చెంపలు వాయించి మరీ చెప్తాను. అయ్యయ్యో, అంత దూరం వెళ్ళకండమ్మా. రేఖమ్మ అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అట్లాంటిది మీరు రేఖమ్మ మీద చేసుకుంటారా? ఆవేశంలో ఏదో అన్నాను లేవే, అన్నంత మాత్రాన నిజంగా చేసేస్తానా ఏమిటి? అయినా దానికి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఇక్కడ ఏం తక్కువైందట? ఏమోనమ్మా, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండకూడదట, అది మన ఆచారం కాదట. పెద్ద ఆచారం, నాకు తెలియని ఆచారం దానికి తెలుసా? అవన్నీ వట్టి సాకులు. ఇక్కడుంటే దాని పిచ్చి వేషాలు నేను సాగనివ్వనని ఈ ఎత్తు వేసింది. వేరు కాపురం పెట్టి పాపం ఆ అమాయకుణ్ణి రాచి రంపాన పెట్టాలనుకుంటోంది. ఎవర్నమ్మా?
ఇంకెవర్ని? అల్లుడుగారినే. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని అలాంటి భర్త దొరకడు. కానీ ఈ తింగరదానికి అతని విలువ తెలిస్తేగా. ఈ పాయింట్లో మాత్రం నేను మీ పార్టీయేనమ్మా. ఏమైనా రేఖమ్మ చిన్నయ్య గారి మంచితనాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రాణంగా ప్రేమించే భర్తతో ఎంత కలిసిమెలిసి ఉండాలి. కానీ రేఖమ్మ మాత్రం ఎప్పుడూ కసుబుసు అంటూనే ఉంటారు. ఆ కసుబుస్సుకి నేను వేస్తాగా కరెక్ట్ మందు? వేరు కాపురం పెడుతుందా? ఎలా పెడుతుందో చూస్తా. అది మీరిలాగే సిట్టుగా ఉండండమ్మా. ఉండక? నా గురించి నీకు తెలీదు. పెళ్లైన కొత్తలో అది ఇలాగే మొగుడుతో వేరు కాపురం పెడితే నానా గొడవ చేసి ఇంటికి లాక్కొచ్చాను. దాన్ని మళ్లీ ఇంట్లోంచి వెళ్ళనిస్తానా? అవన్నీ జరిగేవి కావుగానే నువ్వెళ్ళి పనిచూసుకో. ఏమండి, మీరింకా రెడీ అవుతూనే ఉన్నారా? అవతల బస్సు వెళ్ళిపోతుందేమోనండి. అప్పుడే ఎలా వెళ్తుంది? ఇంకా పావుగంట టైం ఉంది. అలాగా అయినా రోజు బస్సులో వెళ్ళాలంటే మీకు కష్టంగా లేదా? మరి దేనిలో వెళ్ళమంటావు? ఫ్లైట్లోనా? అది కాదండి, మంచి ఉద్యోగమే వచ్చింది కదా, మురళీబావలాగా మీరు ఓ బైక్ కొనుక్కోకూడదు? బైక్ అంటే మాటల, అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? మీ ఆఫీస్లో లోన్ అడిగితే ఇవ్వరా? వద్దు పద్మ, అప్పు చేసి పప్పు కూడా తింటావు, నాకు ఇష్టం ఉండదు. ఇందులో తప్పే ఉందండి. నెల నెల మీ జీతంలోంచి కొంత కట్ చేసుకుంటారు, ఓ రెండేళ్లలో అప్పు మొత్తం తీరిపోతుంది. ట్రై చేయండి. సరే చూద్దాంలే. ఊరికే చూద్దాంలే అంటున్నారులేండి, మీరేమి ట్రై చేయరని నాకు తెలుసు. మీరు ఆఫీస్కి బైక్ మీద వెళుతుంటే చూడాలనుందండి. అప్పుడప్పుడు నేను బైక్ మీద కూర్చుని ఏ సినిమాకో షికారుకో వెళ్ళొచ్చు. సరే, నా కోసం కాకపోయినా తప్పకుండా నీకోసం ట్రై చేస్తాను. అన్నయ్య, నాతో పాటు ఎవరొచ్చారో చూడన్నయ్య. నమస్కారం బావగారు. నమస్కారం. రావయ్యారా? అక్కడే అయిపోయారేంటి? లోపలి రండి రండి. కూర్చోండి. ఏమయ్యా రావణరావు, నీకు నా ఇల్లు ఇంతకాలానికి గుర్తొచ్చిందా? నన్ను సరే మర్చిపోయావు, నీ భార్యాబిడ్డలను కూడా మర్చిపోయి ఆ ఉద్యోగాన్ని అంటిపెట్టుకుని ఉండిపోతే ఎలాగయ్యా? ఏం చేయమంటారు బావగారు, నేను చేస్తున్న ఉద్యోగం అలాంటిది. ఆ పాత పాట ఇక్కడ కూడా ఎందుకులేండి, విని విని చెవులు చిల్లులు పడిపోయాయి. ఇంకేదైనా మాట్లాడండి. చూసావటయ్యా, నీ గురించి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఆ ఇద్దరి ముఖాల్లో ఇప్పుడున్నంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ మురళి, మీ నాన్న వచ్చాడని బాగా మురిసిపోతున్నావు కదా? ఇంతకీ ఎన్ని రోజులుంటావు? ఉంటాను బావగారు, ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉంటాను. అది సరేనయ్యా, మా అమ్మాయిల పెళ్ళిళ్ళకి వస్తానని రాలేదే. అందులో నా తప్పు కూడా ఉందిలే. స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చి శుభలేఖ ఇచ్చి పిలిచి ఉండాల్సింది. అలా చేయలేదని నా మీద అలిగి రావటం మానేశావనుకుంటా. అబ్బే, అదేం లేదు బావగారు. లేదులేవయ్యా, అది కొంతవరకు కారణమైతే ఇంకో కారణం, నీతో వియ్యం అందుకోకుండా మా అమ్మాయిలకి అన్నీ బయట సంబంధాలే చేశానని ఏం చేయమంటావు చెప్పు. ఆ ఉద్దేశం నా మనసులో ఉన్నప్పటికీ ఆ పైవాడు వేరే విధంగా తలిచాడు. అన్నయ్య, ఈ విషయాలన్నీ నేను ఆయనతో ఎప్పుడూ మాట్లాడేశాను. ఏది ఎందుకు జరిగిందో వివరంగా చెప్పేశాను. ఇప్పుడు నువ్వు కొత్తగా సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. లేదంటే ఎలాగమ్మా, చెప్పాల్సిన బాధ్యత నాకుంది.
అయిన వాళ్ళం అనుకున్నాక ఒకరి మనసులో ఉన్నది ఒకరికి చెప్పుకోకపోతే ఎలా? ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను క్షమించాలయ్యా. అయ్యో పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? ఇందాక మీరు అన్నట్టుగా ఆ పైవాడు అనుకున్నప్పుడు మనం ఎన్నుకున్నా జరగదు. సర్లేండి, ఆ విషయం మర్చిపోదాం. ఏమైతేనే కళ్యాణికి దొరికినట్టే లతకి పద్మకు కూడా మంచి సంబంధాలు దొరికాయి. మనం అందుకు సంతోషించాలి. అవునయ్యా, ఆ విషయంలో దేవుడు నాకు గొప్ప మేలే చేశాడు. ఆ అన్నట్టు పద్మభర్త ఇంట్లోనే ఉన్నాడు, ఆఫీస్కి ఇంకా వెళ్లేదు. పిలిచి పరిచయం చేస్తానుండు. పద్మా, పిలిచారన్నా? మావయ్యా, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడో ఒకప్పుడు వచ్చారులే. రాను రాను నీకు నీ మొగుడు తప్ప మరెవ్వరూ కనపడడం లేదు. మేము వచ్చి 10 నిమిషాల నుంచి ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటే నువ్వేమో లోపల మీ ఆయన సేవల్లో మునిగిపోయావు. అది కాదత్త, ఆయన ఆఫీస్కి బయలుదేరుతుంటేను. నేను చెప్పింది అదే తల్లి. ఏమండి చూసారా దాన్ని? ఎప్పుడో పొట్టిలంగాలు వేసుకున్నప్పుడు చూసుంటారు, ఇప్పుడు చూడండి ఎలా తయారైందో. అలా దృష్టి పెట్టుకు భాగ్యం, నిజంగానే పుత్తడి బొమ్మలాగా తయారైంది. ప్రస్తుతానికి బొమ్మే, తొందరలో అమ్మ కూడా కాబోతోంది. సిగ్గుపడింది చాలు, వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా, మీ మావయ్య చూస్తారట. ఏమండి, మా మావయ్య వచ్చారండి, మిమ్మల్ని చూడాలంటున్నారు, ఓసారి రండి. మావయ్య ఎవరు పద్మ? మురళీబాబ వాళ్ళ నాన్నండి, ఆయన చాలా మంచివారు, రండి పరిచయం చేస్తాను. ఏమండి, అతనే మన పద్మ భర్త. ఏమండి, నమస్కారం పెట్టండి. ఏమండి, ఆ అబ్బాయి మీకు నమస్కారం పెడుతూ ఉంటే మీరేమిటి అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు? ఈడు చూడు ఎలా ఉందండి, చూడ ముచ్చటగా లేదు. మాట్లాడరేమిటండి? అవునవును, చూడముచ్చటగా ఉంది జంట. పద్మ, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను. వస్తానండి. మంచిది బాబు. అదేమిటయ్యా రమణరావు, నా అల్లుడు చూసేలా నోరు వెళ్ళబెట్టావు, నీకు నచ్చలేదా? అబ్బే అదేం లేదు బాబు గారు, ఉన్నాడికే చాలా చక్కగా ఉన్నాడు. భాగ్యం, బయలుదేరామా? అప్పుడే వెళ్తారా? వచ్చి 10 నిమిషాలైనా కాలేదు, ఒక చుక్క కాఫీ కూడా తీసుకోలేదు. పద్మ, కాస్త చూడమ్మా. ఇప్పుడేమొద్దు బావ గారు, నేను మళ్ళీ వస్తాగా. భాగ్యం, వెళ్దాం. అన్నయ్య, ఆయన ఏదో తొందరలో ఉన్నారు, మళ్ళీ వస్తానులే. వస్తానన్నయ్య. వస్తాను మావయ్య. శారద, నువ్వు అనవసరంగా గొడవ చేస్తున్నావు కానీ రేపెప్పుడన్నా ఒకసారి నాతో ఆఫీస్కి వచ్చి చూడు. మన అమ్మాయి అక్కడ ఎంత మంచి పేరు సంపాదించుకుందో నీకే తెలుస్తుంది. ఏమిటో అంత మంచి పేరు? ఈ 4 రోజుల్లోనే అమ్మాయి ఆఫీస్ వ్యవహారాలు ఎంత బాగా నేర్చుకుందో తెలుసా? నేనే తన దగ్గర నేర్చుకోవాలన్నంత గొప్పగా తయారైంది. అయితే అయిందిలేండి, అది చూసి మీరు మురిసిపోతారేమో కానీ నేనేమి మురిసిపోను. ఇంకా అది చక్కగా ఇంటి పట్టు నుండి అల్లుడిగారి మంచి చెడ్డా చూసుకుంటుంటే అది చూసి నేను సంతోషించగలను. డాడీ, నేను మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏ విషయం అమ్మా? చాలా రోజులుగా నేను మా ఆయన చీటికి మాటికి గొడవ పడ్డం మీరు చూస్తూనే ఉన్నారు.
అలా ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోలేక మీలో మీరే బాధపడుతున్నారు. ఎందుకేమిటి? తిన్నదరక్క, నువ్వు అతనితో గొడవలు పెట్టుకుంటున్నావు. బంగారం లాంటి నీ సంసారాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నావు. అదే, అలా పాడు చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా మమ్మీ? ఆయనంటే నాకు మాత్రం ప్రేమ లేదా? కానీ ఒక విషయంలో మా ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతోంది. ఏంటది? ఆయన పైకి అలా కనిపిస్తారు కానీ ఆయనలో మీకు తెలియని మరో మనిషి ఉన్నాడు. అది నేను మీకు ఇంతవరకు చెప్పలేదు. ఈ ఇంట్లో ఉండడం ఆయనకిష్టం లేదు. వేరే కాపురం పెడదామని మూడేళ్ల నుంచి నన్ను సతాయిస్తున్నారు. నేనేమో వద్దంటున్నాను. మమ్మీ డాడీ బాధపడతారు. వాళ్ల కోసమైనా మనం ఇక్కడే ఉందామంటున్నాను. కానీ ఎంత చెప్పినా వినరే. చాలే నోర్మి, నీ మెదడులో పుట్టిన ఈ పాడ ఆలోచనని అతనికెందుకు అంటగడతావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, వేరు కాపురం పెట్టాలని అనుకుంటున్నది అతను కాదు, నువ్వు. అని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారో నీకు అనవసరం. నేను మాత్రం దీనికి ససేమీరా ఒప్పుకోను. ఇక్కడుంటే నీ ఆటలు సాగడం లేదని, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టి ఆ అమాయకుణ్ణి సాధించాలనుకుంటున్నావా? ఊరికి ఆయన్ని పట్టుకొని అమాయకుడు అమాయకుడు అనకు. ఆయన చేసిన పనులన్నీ చెప్తే నువ్వే తెల్లబోతావు. ఏం చేశారే, ఏం చేశారు చెప్పమంటావా? రేఖమ్మా, ఎందుకమ్మా ఇదంతా? ఓ పక్క మీరు ఆవేశపడి, మరోపక్క అమ్మగారికి ఆవేశం తెప్పించి ఊరుకోండమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. మీ గదిలోకి వెళ్ళండి. ఇక్కడ మాత్రం నీ తెలివితేటలు బాగానే పనిచేస్తాయి. చూడు మమ్మీ, నేను చెప్పింది 100% నిజం. వాళ్ళ ఆఫీస్లో ఆయనకు మంచి ఇల్లు అలాట్ చేశారట. ఆయన అక్కడికి ఎలాగైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. అది మీతో డైరెక్ట్గా చెప్పకుండా నన్ను మధ్యవర్తిగా వాడుకుంటున్నారు. ఇది నిజం నిజం నిజం. మీరు మీరు ఏం డిసైడ్ చేస్తారో చేయండి. మీ మధ్య నేను నలిగిపోతున్నాను. నువ్వెంత అరిచి చెప్పినా అబద్ధం నిజమైపోదు. అల్లుడు గారు ఎప్పటికీ ఇలా ఆలోచించరు. ఇదంతా దీని తలపొగరే. మీరంత తేలిగ్గా నమ్మరని నాకు తెలుసు, కానీ ఎలాగైనా మిమ్మల్ని నమ్మిస్తాను. వాళ్ళని తీసుకొని ఈ ఇంట్లోంచి బయటపడతాను. కళ్యాణి, కాఫీ. రేఖ, రేఖ, రేఖ. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఏడ్చావులే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ పడుకున్నావంటే ఏం చేయమంటావు? ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? మరి రాత్రి మా ఆయనేమో నన్ను మీ దగ్గరికి రాయబారానికి పంపించాడు, కానీ నువ్వు నా మాటల్ని కొట్టిపారేశావు. నేను రాయబారంలో ఫెయిల్ అయ్యి తిరిగి నా రూంలోకి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన నన్ను పట్టుకొని చండాలంగా తిట్టారు. దేనికి పనికొస్తావు నువ్వు? ఈ చిన్న విషయంలో కూడా మీ మమ్మీ డాడీని కన్విన్స్ చేయలేకపోయావు. చిచి,
అని చిరాకు పడ్డారు. అంతటితో ఊరుకున్నారా? నన్ను కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తారు. చాలే ఆపు, ఏదైనా చెప్తే నమ్మేటట్టుగా ఉండాలి. అతను నిన్ను తిట్టడమే కాకుండా కొట్టడానికి కూడా చెయ్యెత్తాడా? ఈ మాటలు ఇంకెవరికన్నా చెప్పు. ఎవరితో చెప్పమంటావు మమ్మీ? కట్టుకున్నవాడు కొట్టడానికొస్తే ఏ ఆడపిల్లైనా అమ్మతో కాక ఇంకెవరితో చెప్పుకుంటుంది? ఇక చాలన్నానా? నీ కళ్ళబొల్లి కన్నీళ్ళకి ఇక్కడెవ్వరూ కరిగిపోరు. ఏమైంది శారదా, ఎందుకు అలా అరుస్తున్నా? దీని పిచ్చి మాటలు వింటే మీకే తెలుస్తుంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకులేండి డాడీ, నమ్మని వాళ్ళకి కష్ట నష్టాలు చెప్పుకొని ప్రయోజనం ఏముంది? ఏమిటే నీకు వచ్చిన కష్టము నష్టమును? అల్లుడు గారట దీన్ని పట్టుకుని తిట్టారట, చెయ్యెత్తి కొట్టబోయారట. దీన్ని ఎవరైనా నమ్ముతారా? నేను చెప్పింది అదేగా. నన్ను మీరు నమ్మనప్పుడు నాగోడు మీకెందుకు చెప్పుకోవాలి? అది కాదమ్మా, అల్లుడు గారు అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఆయన ప్రపోజల్ కి మీరు ఒప్పుకోలేదు కాబట్టి. మిమ్మల్ని ఏమీ అనలేక తయారుగా దొరికాను కదా అని నా మీద రెచ్చిపోయారు. నువ్వు అబద్ధాన్ని ఎన్నిసార్లు వల్ల వేసినా ఇక్కడెవరు నమ్మరు. ఇంట్లోంచి వెళ్లిపోవాలి అన్న ఆలోచన ఎంత మాత్రం అతంది కాదని, ముమ్మాటికి నీదేనని మాకు తెలుసు. అలాగా అయితే ఆ పెద్ద మనిషిని ఇప్పుడే పిలిపించి నా ముందే అడగండి, ఏమంటారో చూద్దాం. అవసరం లేదు, అతనేమిటో మాకు బాగా తెలుసు, నువ్వేమిటన్నది అంతకన్నా బాగా తెలుసు. కాబట్టి ఎవరిని అడగాల్సిన పని లేదు. డాడీ, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఒక ఆరోపణ అంటూ వచ్చినప్పుడు యువతలి వాళ్ళని అవతలి వాళ్ళని కూడా విచారించాలి, అప్పుడు గాని నిజానిజాలు తేలవు. కళ్యాణి, నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురా. వెళ్ళు.